అందరికీ నమస్కారం ఫస్ట్ ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ గా దీని రిసీవ్ చేసుకొని ఈ సినిమాని చూసి మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేయగలిగిన నాకు ఆప్షన్ ఇచ్చిన నాకు ఈ అదృష్టం ఇచ్చిన మొత్తం తెలుగు ప్రేక్షకులకి ఇతర భాషల ప్రేక్షకులకి ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థాంక్యూ అలాగే నేను ఒక మెసేజ్ చదువుతాను ఇది ఒక 1 అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జూలై 26th నేను ట్విట్టర్ లో పెట్టిన ఒక మెసేజ్ మై డియరెస్ట్ ఫ్యాన్స్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ I wanted to tell you all people to be a little patient about the next movie announcement because it will take a little while more. I want to genuinely deliver a good film. It takes time. Thank you for understanding. Ivala ee cinema release ayin tarvata nenu ikkada oka meme pampichadu oka vyakti naaku nijanga chaala aanandam anipinchindi ee nenu cheppina pettina message ki రిప్లై ఏంటి అనేది బర్నీ గారు డైలాగ్ లోనే చెప్తారు చెప్పి మరీ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈడు మగాడ్రా బుజ్జి అది నాకు చాలా ఇష్టమైన తిరుక్కుంది డైలాగ్ ఎంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా ఫ్యాన్స్ అందరికీ అండ్ ఇది నా ఫ్యాన్సే కాదు ఇతర హీరో ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా ఇష్టపడి మంచి మంచి దీని గురించి రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ లవ్ నాకు అందింది థ్యాంక్ యూ నాకు తెలుసు నేను థ్యాంక్ యూ మీట్ అప్పుడు దాదాపు అరగంట సేపు మాట్లాడాను ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ ఒక్కొక్కరి గురించి ఒక మాటే చెప్తాను కానీ ద బెస్ట్ మాట చెప్పడానికి ట్రై చేస్తాను ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ ఇక్కడ చాలామంది లేరు బట్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ యు ఆల్ వర్క్ సో మచ్ ఐ స్టార్ట్ విత్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు నేను చాలా విన్నాను కానీ ఫస్ట్ టైం చూశాను సార్ మనం కలిసి చాలా సినిమాలు చేయబోతున్నాం నేను ఇంతకంటే ఏం చెప్పలేను మీరు అర్థం చేసుకుని అంత నచ్చారు రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేను ఆర్య సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను అప్పుడు 2 ఇప్పుడు పక్కన వస్తున్నా అప్పటి ఆల్మోస్ట్ 20 నా 20 సినిమాల్లో నన్ను చాలామంది నార్త్ ఇండియాలో నేను చేసే ఫైట్లు చాలామంది ఇష్టపడతారు ఇంత పెద్ద పన్నీ అంటే సినిమాలు ఖచ్చితంగా ఫైట్స్ ఉంటాయని నన్ను ఎంతో కొంత ఒక యాక్షన్ ఇమేజ్ ఇవ్వటానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఉంటే అన్డౌటెడ్లీ ఐ గివ్ టు రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు థ్యాంక్ యూ అండ్ బ్రహ్మానందం గారికి ఇవాళ మా తాతయ్య గారి గురించి మాట్లాడినందుకు నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయనే అడిగారు తాతగారి గురించి ఒక్క మాట చెప్పాలి ఈ టైంలోని అలాంటి బ్రహ్మానందం గారు మాట్లాడినందుకు అలాంటి బ్రహ్మానందం గారి దగ్గర నా మాట నిలబడినందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ అండ్ సునీల్ గారు నేను కలిసి బోట్ రూమ్లో సీన్కి నేను థియేటర్లో చూసిన రియాక్షన్ సునీల్ గారు ఆయన ఒక మాట అన్నారు సార్ మన ప్రతి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అని నిజం సార్ థ్యాంక్ యూ సునీల్ గారు అంటే నేను ఒక్కడే డ్యాన్స్ చేస్తే నాకు సపోర్ట్ ఉండేది కాదు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంత బాగుంది థ్యాంక్ యూ అండ్ ఇంకెవరన్నా టెక్నీషియన్స్ మర్చిపోతే నాకు క్షమించండి నేను మెయిన్గా చెప్పాల్సింది కెమెరామెన్ పిఎస్ వినోద్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వినోద్ గారు మీరు లేకపోతే సినిమా ఈ రేంజ్ ఉండేది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు తమన్ గురించి నేను ఒకటే చెప్పగలను తమన్ నీ మ్యూజిక్ విని నేను చాలా ఇష్టపడే ఒక ఆడియన్ నేను యూ కెన్ సే ఐఎమ్ సంబడీ హూ అడ్మైర్స్ యువర్ నీ మ్యూజిక్ అడ్మైరర్ నేను నా సినిమా ద్వారా నువ్వు కిరీటం పెట్టుకుంటా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాతో కిరీటం పెట్టినందుకు బ్రదర్ చాలా చాలా హ్యాపీ ఐ రియలీ నువ్వు పెట్టే ఎఫర్ట్కి
ఎంతో ఎఫర్ట్ పెడతావు, ఇవాళ ఎఫర్ట్ అంతా అక్యుములేట్ అయ్యి ఒక ఆల్బమ్లో వచ్చినప్పుడు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే చాలామంది ఉన్నారు, మా బావ అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, మా బావ బిగ్ బాస్లో ఉన్నా, మా బావ పబ్లో ఉన్నా, మా బావ షూట్లో ఉన్నా, మా బావ సక్సెస్ పార్టీలో ఉన్నా, మా బావ అమ్మాయితో ఉన్నా, మా బావ ఒక్కడే ఉన్నా, మా బావ వైబ్ ఒకే వైబ్లో ఉంటాడు. అండ్ ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ ఎవరు చేయాలంటే హర్ష గారు చేస్తే బాగుంటుందని త్రికం గారు అన్నారు. నిజంగా హర్ష గారు చేస్తే బాగుంటుందని అనుకున్నాను, అది నేను స్క్రీన్ పైన చూశాను. అండ్ నేను ఎంతో అడ్మైర్ చేసే యాక్టరు అలాంటి హర్ష గారు, వెన్ హీ జస్టిఫైడ్ హిస్ రోల్ ఇట్ గేవ్ మీ గ్రేట్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ గ్రేట్ సపోర్ట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ హర్ష గారు, థ్యాంక్ యూ. అండ్ ఇకపోతే మా కాంబినేషన్ జూలైతో స్టార్ట్ అయింది, సన్ ఆఫ్ సత్యమూర్తితో పెరిగింది, ఈ సినిమాతో నిలబడిపోయింది. హ్యాట్రిక్ కొట్టే మా రాజేంద్ర ప్రసాద్ గారితో మళ్ళీ మూడోసారి సినిమా హిట్ కొట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. యువర్ లైక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎంత ఇష్టపడతారు, మీరెంత దీవిస్తారు నా వెనకాల నాకు తెలుసు, ఆ ప్రేమ నాకు తగులుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆర్పి గారు. సుశాంత్, నాకు మొత్తం సినిమాలో ఒకటే కోరిక ఉండేది, ఈ సినిమాలో సుశాంత్ ఎలాగైనా ఒక్క మూమెంట్ స్కోర్ చేసి అందరి దగ్గర వాహ్ అనిపించుకోవాలి. ఎందుకంటే తన కథ వినకుండా ఈ సినిమా ఓకే చేశాడు, తనకి ఏదో ఒక స్కోర్ ఉండాలి. వెళ్ళిపోయేప్పుడు అందరు ఆడియన్స్ సుశాంత్ ఈ సినిమా భలే చేశాడే అని అనిపించుకున్నాను. ఒక్క మూమెంట్ రావాలనుకున్నాను. తన లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్పి, కొడితే ఫీల్ అవుతారు అంకుల్ అని చెప్పి నడుస్తూ ఉంటే అందరు క్లాప్స్ కొట్టారు. అక్కడ ఐ ఫెల్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నేనేం కోరుకున్నానో నీకు అది వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే రెండు విషయాలు కోరుకున్నాను. నువ్వు ఒకటి సినిమా చేయాలి కోరుకున్నాను, నువ్వు ఒప్పుకున్న వెంటనే నీకు పేరు రావాలని కోరుకున్నాను. రెండు వచ్చినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, జూలై చేసాం, హారికా హాసిని బ్యానర్ స్థాపించాం, సన్ ఆఫ్ సుత్తిమూర్తి చేసాం, మూడో సినిమా చేసాం, మూడు సక్సెస్ఫుల్ సినిమా, హ్యాట్రిక్ కొట్టాం. వాళ్ళ గురించి నేను ఒకటే చెప్పగలను, సినిమా బాగుండాలి ప్రతి హీరో ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు, కానీ ఆయన తీసిన నాతో తీసిన ప్రతి సినిమా హీరో మన ఇంత స్థాయి పెంచాలి ఈ సినిమాతో అనుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ గారు, నేను ఎంతకంటే చెప్పలేను. ఇంకా మా ఫాదర్ గురించి చెప్పాలి, ఖచ్చితంగా ఇప్పుడైతే ఎమోషనల్ అవను, సమస్య లేదు. ఈ సినిమాలో ఆయనకు బాగా డబ్బులు రావాలి, అన్ని చోట్ల ఓవర్ఫ్లో రావాలి. ఆయన స్విమ్మింగ్ పూలే కాదు, నేను కట్టుకోపోయే కొత్త ఇంటికి కూడా స్విమ్మింగ్ పూల్ కట్టాలి. ఆయన వచ్చిన ఓవర్ఫ్లోర్లో ప్రాఫిట్లో పర్సంటేజ్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. నీకు డబ్బులు రావాలి డాడీ, అందులో కోరుకునే వాళ్ళు నాకంటే, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి నాకంటే కోరుకునేవాడు ఎవడుండడు. ఆల్రెడీ బోల్డ్ వస్తుందని అర్థం అవుతుంది, మనం మళ్ళీ కొంచెం రిజర్వేషన్ మొత్తం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను కొంచెం స్నేహ పెట్టి బెదిరిస్తాను. నేను స్నేహ అయ్యాను, పిల్లలందరూ కింద వచ్చి కొంచెం డ్రామా చేసినా సరే కొంచెం డబ్బులు లాగేస్తాను. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా చాలామంది ఆడవారు చేశారు, ఈశ్వరి గారికి నాకు ఎంతో ఇష్టం, ఆర్టిస్ట్ రోహిణి గారికి, అండ్ నాకు నేను అడ్మైర్ చేసిన వండర్ఫుల్ ఆర్టిస్ట్ టాబు గారికి, అండ్ ఈ సినిమాలో చేసిన నివేత గారికి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పూజ, నువ్వు నా గురించి ఎక్కువ మాటలు చెప్పలేదు, ఒక్క మాటలో తేల్చేసావు. నేను ఐ నో ఒక హీరోతో పనిచేస్తూ 4-5 హీరోలతో సినిమాలు చేస్తూ స్టిల్ ఒక హీరో ఫ్యానే అని చెప్పటం ఒక హీరోని చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ. నేను నువ్వు నా ఫ్యాన్ అన్నావు కాబట్టి నేను చెప్పట్లేదు ఈ మాట. నేను నిన్న నైట్ స్క్రీన్లో నేను చూసినప్పుడు, నేను డీజే చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, చాలా బాగా చేస్తుంది అమ్మాయి, ఈ అమ్మాయితో ఇంకొక సినిమా. నేను బేసిక్లీ హీరోని రిపీట్ చేయాలంటే కొంచెం భయపడతాను, ఎందుకంటే
నా ఫీలింగ్ ఏంటంటే నేనే 20 సినిమాలు చేశా నేనే కొంచెం పాత నేను కొత్త అమ్మాయితో కనపడతే నేను కొత్తగా కనపడతాను నా ఫీలింగ్ ఉంటది సో అందుకు ప్రతిసారి కొత్త అమ్మాయిని పెట్టుకుంటూ ఉంటాం కానీ రిపీట్ చేసినా బాగుంటది అనిపించిన హీరోయిన్ ఫస్ట్ టైం నా కెరీర్ లో నేను ఒక హీరోయిన్ రిపీట్ చేశాను ఆ తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత నాకు షూటింగ్ అప్పుడు కూడా అనిపించలేదు సినిమా చూసినాక మరోసారి రిపీట్ చేసినా తప్పు లేదు అనిపించిన హీరోయిన్ ఇంతకంటే నేనేం చెప్పలేను అండ్ తిరుకుం గారు చాలా కష్టం తెలుసా ఎందుకంటే అందరం మాట్లాడేసిన తర్వాత లాస్ట్ లో మాట్లాడి అన్ని మ్యాచ్ చేయాలంటే అందులో ఆయన మాట్లాడిన తర్వాత మ్యాచ్ చేయాలంటే మన వల్ల కాదు నేను ఒకటే కోరుకున్నా ఈ సినిమా నా లాస్ట్ సినిమా తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి పెద్ద ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి నేనేదో ఎప్పటి నుంచో కోరిక ఉండేది ఒక పెద్ద సినిమా పడాలి ఒక పెద్ద సినిమా పడాలి ఆ పెద్ద సినిమాని క్రియేట్ చేసేది ఎవరు నాకు ఎవరు ఒక ఎంటర్టైనర్ సినిమా చేయాలి అలా చాలా పెద్దగా ఉండాలి చాలా లార్జ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కావాలి ఏదో చిన్న ఎంటర్టైనర్ ఫిల్మ్ కాదు దానికి ఎవరైతే బాగుంటారో నాకు ఉంటే అప్పుడు నా మైండ్లో ఓన్లీ తిరుకుం గారు కోరికే ఉండేది నేను తిరుకుం గారు అందరు నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను నేను తిరుకుం గారు కలిసినప్పుడు మామూలుగా చేసేప్పుడు కథకి ఇంపార్టెన్స్ ఇస్తాం కరెక్టే 100% స్క్రిప్ట్ ఇస్ ద కింగ్ నో టూ థింగ్స్ అబౌట్ ఇట్ కానీ ఐ వుడ్ లైక్ టు మేక్ అ స్మాల్ ఎగ్జెంప్షన్ హియర్ నేను ఈ సినిమా చేసేప్పుడు మాత్రం ఒకటే అనుకున్నా త్రివిక్రమ్ గారు నేను కలిస్తే చాలు మా ఇద్దరు మైండ్ సెట్స్ కరెక్ట్గా ఉంటే చాలు మైండ్ సెట్స్ బాగుంటే ఎందుకంటే ఆయనే స్క్రిప్ట్ రైటర్ కాబట్టి స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ వస్తుంది ఖచ్చితంగా మంచి ఫిల్మ్ చేస్తాం ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో కనుక్కుందాం నన్ను కలిస్తే త్రివిక్రమ్ గారు నేను కలిసి అని అన్నారు సార్ ఎలా ఉన్నట్టు మనం హ్యాపీగా ఉన్నాం సార్ మనం సరదాగా ఉన్నాం మన సరదాగా సినిమా చేద్దాం ఎక్కువ ఆలోచించకుండా చేద్దాం జనాలు కూడా మన జెన్యునిటీకి కనెక్ట్ అవుతారు సార్ ఇదే నమ్మి చేద్దాం అన్నా అదే నమ్మి చేసాం అదే కనెక్ట్ అయింది అలాగే స్క్రిప్ట్ వచ్చింది అలాగే ట్రూ టు ద పాయింట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కూడా అదే పాయింట్ మీద మేము ఇద్దరు స్టిక్ అయ్యాం నేను ఎన్నిసార్లు డీవియేట్ అయినా ఆయన నాకు ధైర్యం ఇస్తున్నారు సార్ నేను ఎప్పుడు అనే మాట మళ్ళీ ఇంకొక్కసారి అంటాను టెక్నీషియన్స్ చాలా బాగా చేయొచ్చు ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఎరగదీసేయచ్చు ఆడియో బ్లాక్ బస్టర్ అవచ్చు అన్నీ చేసి డైరెక్ట్ డెలివర్ చేస్తే డెడ్ బాడీకి డెకరేషన్లా ఉంటుంది ఇదంతా ఎంత ఎంత అలంకరిస్తే అంత అసహ్యంగా ఉంటుంది కానీ వీళ్ళందరూ ఫెయిల్ అయినా ఈ బాడీకి లైఫ్ ఇచ్చేది మాత్రం ఒక డైరెక్టరే డైరెక్టర్ ఇస్ లైక్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ ఇది మన హ్యాట్రిక్ కాంబినేషన్ నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా దిస్ ఇస్ అ లాంగ్ గోయింగ్ ప్రాసెస్ దిస్ ఇస్ జస్ట్ వన్ పంక్చుయేషన్ మార్క్ ఈ హ్యాట్రిక్ అనేది జస్ట్ పంక్చుయేషన్ ఇట్స్ అ కమా అంతే అండ్ ఇంకెవరి గురించి అయినా మాట్లాడుతూ ఈ కంగారులో మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి ముఖ్యంగా ఆర్టిస్ట్ మురళీ శర్మ గారి గురించి చెప్పాలి నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ అలాంటి ఆర్టిస్ట్ బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పడతాం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మురళీ శర్మ గారు ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ దట్ యూ గేవ్ మీ దట్ కెన్ ఎలివేట్ మై ఓన్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ లాస్ట్లో ఒకటే విషయం చెప్పేసి వెళ్ళిపోతాను మొన్న ఎవరో ఇంటర్వ్యూలు అడిగారు ఏమండి నెపెటిజం నెపెటిజం గురించి ఎలాంటి ఎలా ఫీల్ అవుతారు నెపెటిజం అంటే తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే నా పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ నా మాటలో నేను చెప్తాను బంధు ప్రీతి ఇస్ వన్ సినిమా అంటే ఒకే ఫ్యామిలీలో ఇన్నే జనరేషన్స్గా వచ్చి మీరు ఒక్కళ్ళు హైజాక్ చేసేసి టాలెంట్ రానివ్వకుండా అని అటాక్ చేసే కొంతమంది ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళందరినీ ఈ వర్డ్ని ఇట్స్ అ నెగిటివ్ వర్డ్ ఇట్స్ కాల్డ్ నెపోటిజం నేను దాన్ని ఏమంటానంటే ఎస్ ఒక పూజారి తన జీవితం అంతా దేవుడికి అంకితం చేశాడు వాళ్ళ కొడుకు అంకితం చేశాడు వాళ్ళ మనవడు అంకితం చేశాడు మేము కూడా మా ప్రేక్షక దేవులకి అంకితం చేస్తున్న మా తాత చేశాడు మా నాన్న చేశాడు నేను చేస్తాను ఇది నెపోటిజం అనుకుంటే ఎస్ వీ ఆర్ హియర్ టు ఎంటర్టైన్ తెలుగు పీపుల్ అండ్ ద ఆడియన్స్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ అండ్ ఫర్ ద జనరేషన్ టు కమ్ అవర్ సరెండరింగ్ టు ద పీపుల్ ఫర్ ఎవర్ ఇఫ్ యూ కాన్సిడర్ అవర్ డివోషన్ to entertain your nepotism, that is the meaning of nepotism from the Alu family. Thank you.